video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu intlone easy ga mehendini ela prepare chesukovalo chupinchabothunnanu. Munduga oka bowl lo oka 10 tablespoons manaku mehendi powder ni teeskovali. Meeru a brand mehendi powder nanna vaadukochu friends. ఇలా మెహందీ పౌడర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్కి బదులుగా మీరు టీ ఆర్ కాఫీ డికాషన్ని నిమ్మకాయ జ్యూస్తో కలిపి తీసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ మటుకు యూకలిప్టస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్లే మన మెహందీకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఈ మొత్తాన్ని మనం ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా మనం వాటర్ని పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయమాకండి, దానివల్ల అది పలసపడిపోవచ్చు. సో ఇలా కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా చూసుకుంటూ ఒక పేస్ట్ లాగా తయారయ్యేలాగా దీన్ని మనం కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కవర్తో నేను కవర్ చేస్తున్నాను, ఎందుకంటే మన హెన్నా అనేది ఈజీగా డ్రై అయిపోతుంది. ఇది ఎక్కడ డ్రై అవ్వకుండా చుట్టూతో మనం కవర్తో క్లోజ్ చేసుకుంటే ఎయిర్ వెళ్లకుండా చూసుకోవాలి. తర్వాత దీనిపై ఒక టిష్యూని ఉంచి దీనిపై ఒక బరువుని పెడదాం. టిష్యూ ఎందుకంటే ఏదైనా వాటర్ కనుక బయటకు వచ్చినట్టయితే అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇలా మనం వెయిట్ని పెట్టి ఒక రాత్రి అంతా పక్కన పెట్టేసుకోవాలి. మర్నాడు ఉదయం మళ్ళీ దానిపైన ఉంచిన వెయిట్ని, టిష్యూని, ఇంకా మనం కవర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా స్లోగా మొత్తాన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్, మన హెన్నా అనేది ఎక్కడ డ్రై అవ్వలేదు. ఇప్పుడు దీన్ని ఒక హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్లోగా అన్ని వైపులా తిప్పుతూ మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నప్పుడు మరీ మనకి మిశ్రమం గట్టిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్ల వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడా ఉండలు లేకుండా ఒక ఫైన్ పేస్ట్ అయ్యేలాగా, స్మూత్ పేస్ట్ లాగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో మనకి రావాలి మెహందీ అనేది. ఇప్పుడు మీకు కోన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలి. ఈ కవర్ అనేది మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్సగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా టైట్గా మనం రోల్ చేసుకుంటూ మనం కోన్ షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని అంచులు అన్నీ మనం ఇలా ట్రాన్స్పరెంట్ టేప్తో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇలా కిందన, సైడ్స్, ఇంకా పైన మొత్తం మనం ఇలా ట్రాన్స్పరెంట్ టేప్తో మనం క్లోజ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కోన్ అనేది ఇలా స్టిఫ్గా తయారవుతుంది. మన కోన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక ప్లాస్టిక్ కవర్ని ఉంచుకోవాలి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెహందీ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కవర్ని బయటికి తీసేయాలి. ఇలా కవర్ని బయటికి తీసుకొని మనం పైన ఒక చిన్న ముడిని వేసుకోవాలి. ఇలా టైట్గా మనం నాట్ అనేది వేసుకోవాలి. తరువాత కిందన సిజర్ని వాడి చిన్న హోల్ని చేసుకోవాలి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోన్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా మనం స్క్వీజ్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్లోగా పిండుకున్నట్టయితే నీట్గా మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు 3/4 మటుకే దీన్ని మనం నింపుకోవాలి. ఫుల్గా పై వరకు మీరు నింపుకోకూడదు. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా స్లోగా ట్యాప్ చేసినట్టయితే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మనకి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా మనం ఇలా అంచుల్ని ఇలా చూపించిన విధంగా మీరు క్లోజ్ చేసుకోండి. మనకి బేస్ అనేది చాలా టైట్గా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి హెన్నా అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఇలా బేస్ టైట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని టేప్తో సీల్ చేసుకుందాం. ఇలా అన్ని వైపులా మనం ట్రాన్స్పరెంట్ టేప్ని వాడి నేను సీల్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టైట్గా సీల్ చేసుకోవాలి. ఎటువంటి లీకేజ్ అనేది లేకుండా చూసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన హెన్నా అనేది రెడీ అయిపోయింది.